చెప్పండి అందరూ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభాను సుతే దేవీ ప్రణమామి హరి ప్రియ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త భక్త హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ బసవేశ్వర స్వామికి జై శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామికి జై శ్రీ శ్రీ చైతన్య మహాప్రభుకి జై శ్రీ రాధా గోపినాథ భగవానికి జై శ్రీ గోదావరి మాయకి జై శ్రీ జగన్నాథ స్వామికి జై పద్మాది బాలజీ భగవానికి జై శ్రీ గోపింగేశ్వర స్వామికి జై గోవింద గోవింద బాలపల్లి వెంకటేశ్వర స్వామికి జై గోవింద చాలా సంతోషం ఉంది. నన్ను సంతోషం ఏంటంటే నన్ను కొంచెం ఇంకెవరు అలా చేస్తున్నారు, ఇప్పటికే సమయం చాలా మించిపోయింది. అంటే ప్రయాణపు బలక దానికి తోడు పొద్దున వాళ్ళు వీళ్ళు రావడం ఆ సమయం అలా కొంచెం మీకు అనుకున్న సమయానికి రాలేకపోయాం. అయినా ఆనందంగా ఉంటారు. నువ్వు కూర్చో 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 అదే కూర్చో మళ్ళీ నువ్వు చేయండి చూడండి అవుతుంది పేరు అది ఇన్స్పెక్ట్ పేరు అది చేయండి. సరే అయితే నాకు సంతోషించే విషయాన్ని కూడా చెప్తే ఇప్పుడు అందరు గొడవ అంటాం చెప్పరా మైక్ పట్టుకోకుండానే ఉంటుంది. మరి మామూలుగా అయితే ఇప్పుడు పట్టుకోవాలి కదా. నేను మామూలుగా మంత్రం చెప్పేసాక పట్టుకుందాం అనుకున్నా. ఇది చాలా చక్కగా స్పందిస్తుంది. ఇది ఒకసారి ఎక్కడ గుంటూరులో వినాయక చవితి ఉత్సవాల సమయంలో ఉన్నాను. ఉంటే నేను వచ్చేదని తెలిసి ఆ నిర్వాహకులు ఎవరో వచ్చి గురుగారిని రేపు సాయంత్రం ఏమన్నా కలిగిస్తారా అని అడిగారు. పర్లేదు ఉంది సమయం ఇస్తాను అని అన్నాక ఎన్నింటికి అన్నా ఏదో ఆరు ఏడు చెప్పారు. వెళ్ళిపోతున్నా కదా క్షమించేది కదా వెళ్ళిపోకుండా ఇలాంటి రకాలు ఏంటది చేతులు నడుపుకుంటున్నా ఇంకేమిటా క్షమించాను కదా అంటే కారణం ఫార్మాలిటీస్ అన్నాడు. ఫార్మాలిటీస్ అన్నా ఫార్మాలిటీస్ ఏమీ లేవు. నాకు కావాల్సిన ఫార్మాలిటీ ఏంటి మాట్లాడటానికి బైక్ వినేవాళ్ళకి లైక్ నన్ను తీసుకురావడానికి బైక్ వితౌట్ ఎనీ స్ట్రైక్ అంటే ఇప్పుడు మధు గారికి ఏం చెప్పాను ఒక వచ్చే వారం ముందు ఎప్పుడో సరే ఒకరోజు మన చేతిలో ఉంది రేపు మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పాను. సరే ఆయన చెప్పారు ఇలాగా టెంపుల్ లో కాకుండా విడిగా పెట్టుకుంటామని అన్నారు. ఇప్పుడు నాకు తీసుకొచ్చే కారణం అంటే ఇది కూడా నా ఎక్స్పెక్టేషన్ లో లేదు. ఇదివరకు చెప్పినట్టే నేను ఆయన కొంచెం బాధపడుతున్నారు సమయం అయిపోయింది వచ్చిన వారిని వెళ్ళిపోయాను. నేనన్నాను నా దగ్గర ఒక
ఫ్లెక్సిబిలిటీ ఉంది కదండి. పర్యావరణం ఉన్నా చెప్తాను, పరిమితి ఉన్నా చెప్తాను, వర్కర్లు ఉన్నా చెప్తాను, మీకు ఏం బాధక్కర్లేదు. ఎంతమందికి భాగ్యం ఉందో అంతమందికి మనం చెప్తానా. అయితే మనం మీ అందరికీ ముందుగా ప్రణామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు. మీరు కూడా చెప్పన్నారు తెలుగు. ఇప్పుడు మనం మామూలుగా విషయ హ్యాపీ ఉగాది అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? అదే అంతా ఇంగ్లీష్లో అలా కాకుండా తెలుగులో చెప్పండి. అమ్మా కొంచెం మాట్లాడకుండా, అమ్మా పిల్లలు దూరం తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకు నేను అది రేపు మాన కదా అడుగుతాను కదా, రేపు ఏం ఉంటావు తెలియకుండా వన్ మంత్ వన్ ఇయర్ అది అక్కడే ఉంటాయి కదా. సార్ కృష్ణ గారు ఫోన్ చేస్తున్నా, ఇక్కడ చూ అమ్మా పిల్లలతో ఇంట్లో మళ్ళీ రేపు ఆడుతుంది, నేనేమి ఉన్నా కదా ఇవన్నీ నేను ఆడుకోవాలి అమ్మా ప్లీజ్. సో అంటే నేను సాదాగా మాట చెప్తుంటాను, మా అమ్మ ఎప్పుడన్నా అంటే మీరు మీరంతలో మా అమ్మలే కదా ఒడియా పెట్టాలనుకుంటే ఒరే ఒకసారి మీ అందరికి నేను చూసిరాను అదే మా అమ్మ మేడమేర్ గారు చూసారా అని అంటే పెంకిళ్ళు అది చిన్న డాబా ఉంటుంది ముందు నా అమ్మ పొడిగానే ఉంది మేడం అని చెప్తే ఆవిడ ఆకాశం ఒక్కోసారి పర్లేదు ఇవాళ సార్ ఉంటారులే అనుకుని సార్ అంటారు అప్పుడు ఆవిడ కన్ఫర్మ్ చేసుకుని పొడిగారు పెళ్లికి అయిపోయారు. అంటే మనకి మనకి హరే కృష్ణ ఇది రీసౌండ్ వస్తున్నారు ఉన్న చెరగొట్టినట్టున్నారు అదే ఓకే అనుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ. అయితే మనకేమిటంటే ఒకటి సరదాగా చెప్తుంటాను నేను, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, ఎండ వచ్చినప్పుడే ఒడియాలు పెట్టాలి, వాన వచ్చినప్పుడే నీళ్ళు పట్టుకోవాలి, అలాగే నాలుగుడు వచ్చినప్పుడే వినాలి కదా. ఈ ప్రయారిటీ అని ఒకటి ఇంగ్లీష్లో చెప్తుంటాం, ఏది ముందు ఏది వెనక, ఓ పని వాయిదా వేయదగింది ఉంటుంది, ఓ పని ముందు చేయాల్సింది ఉంటుంది. ఒక అబ్బాయికి ఎవరికైనా పేరు పుట్టిందనుకోండి, ఇంకొకరు ఎవరో మన మంచినీళ్ళు అడిగారు అనుకోండి, ఒకే సమయంలో ఎవరికి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి? పేరు పుట్టినాడు మంచినీళ్ళు ఆడేం తెచ్చుకుంటాడు, ఆడే అంత పెద్దోడైనా వెళ్ళి తెచ్చుకుంటాడు, వాడికి దాహం వేస్తుంది కదా. కానీ తేలు పుట్టిన మనమే పట్టించుకోవాలి. అలాగా ప్రయారిటీ ప్రయారిటీ. అలాగే నేను విన్నాను చిన్మయా మిషన్ అని ఆయనకి సిల్వర్ టంగ్ అని పేరు ఆ స్వామీజీకి, అంటే చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడేవారు. వారి సభకి 10,000 మంది వస్తే ముందే చెప్పేవారు ఏమని, మధ్యలో ఎవరూ లేవకూడదు అని. ఒకవేళ మధ్యలో ఎవరన్నా లేస్తే 9,999 మంది కూజా అంటారు, అందుకని మధ్యలో లేవడెవడు. అలాగే వాళ్ళకి ఇంకొక నియమం కూడా చెప్పారు, ఏంటి పిల్లలు ఎవరు రాకూడదు ఆ సభకి. ఎందుకని మనం పిల్లల్ని ఏమనలేం కదా, పిల్లల్ని ఏమనలేం కదా, వాళ్ళు శిశువులు, వాళ్ళని తీసుకొచ్చి వాతావరణం పాడు చేస్తే మనం అదన్నమాట. మీరేం హట్ అవ్వకండి. తిరుపతిలో నా వీడియోస్ చూడండి, ఒక చిన్న పిల్లోడు 1 ఇయర్ బేబీ 1 ఇయర్ పిల్లోడాడు, మేమెంతో ఆడుకుంటాం, వాడు అసలు అల్లరే చేయడు ఏడాడు. మొన్న కూడా కామెంట్ పెట్టారు పిల్లలందరి మధ్యలో, మనం పిల్లల్ని ఏం అనలేం కదా, వాళ్ళు బంగారాలు, వాళ్ళని ఏం అనలేం, బికాజ్ దే ఆర్ ఇన్నోసెంట్. వాతావరణం అంటే ఒక్కరి కోసం ఇద్దరి కోసం మనం మిగిలిన వాళ్ళు పాడు చేయకూడదు, వాళ్ళు మనం వెళ్ళిపోవాలి, మనం త్యాగం చేయాలి. మీకు విందామని ఉన్నప్పటికీ త్యాగం చేయాలి, మిగిలిన వాతావరణాన్ని పాడు చేయాలి, అది సభా మర్యాద. సరే అయితే మరి మరి ఈ ఉగాది మనం ఈ కరోనా ఉన్నప్పటికీ కూడా ప్రబలుతున్నప్పటికీ కూడా మనం శుభాన్ని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడూ కోరుకుంటాం, మన కోరికే పెద్ద కోరిక. ఏంటి ఆ కోరిక, మీ అందరికీ తెలుసు, నేను సగం చెప్తాను
ఆ పిల్లోడు మిగిలిన సగం చెప్తాడు. సెల్ బాయ్ ఏం పేరు? వేణు. సెల్ ఎలాగిన నాకు పర్లే ఇచ్చేస్తా, మళ్ళీ ఇచ్చేస్తా, లాస్ట్ లో ఇస్తానే ఇక్కడ పెట్టు. ఇట్లా ఏం పేరు నీ పేరు? వేణు. అబ్బా ఈ పేరు చెప్పగానే నాకు శ్లోకం గుర్తొస్తుంది. చెప్పనా నీ పేరు కదా మజ నీ పేరుతోనే మొదలవుతుంది. ఇది గోవింద స్తుతి అని ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చెప్పబడింది అనమాట. అది చైతన్య మహాప్రభుడు వారు కేరళలో పర్యటిస్తున్నప్పుడు 600 ఏళ్ల క్రితం ఆ ప్రతి దొరికితే అది తర్వాత ఇంగ్లీష్లో రాసి ఇప్పుడు తెలుగులో ఉందనుకోండి. వేణుం కొనంత మరవింద దళాయతాక్షం బరహావతం సమసితాంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే శ్రీల ప్రభుపాదులు వారిని, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారిని, దేవుడు ఎలా ఉంటాడు అంటే మీకేమైనా క్లారిటీ ఉందా అని ఎవరో అడిగితే ఒక్కొక్కరు ఒకలా చెప్తే మాకు క్లారిటీ ఉంది. ఎస్ వీ హ్యావ్ క్లారిటీ. గాడ్ మస్ట్ బి లైక్ దిస్ అని శ్లోకం చెప్పాను. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అని ఇస్కాన్లో దొరుకుతుంది పుస్తకం, చాలా అద్భుతమైన పుస్తకం. అందులో ఈ శ్లోకాన్ని ఈ విషయాన్ని ఉదహరిస్తారు. వేణుం కొనంత మరవింద దళాయతాక్షం. ఎలా ఉంటాడు? ఆయన వేణువును ధరించుంటాడు. వేణు అంటే తెలుసా నాన్న? ఏంటి ఎలా ఉంటుంది? ఏం చదువుతున్నాం? సిక్స్త్లోకి వచ్చాడు. సిక్స్త్ సెన్స్ పెరగలే. నా సెవెంత్ సెన్స్ ఎప్పుడు అవుతాడు? సెల్ సెన్స్ మాత్రం ఫుల్ ఉంది కదా కన్నయ్య. సెల్ అంటే హెల్లే, తర్వాత మిగిలేదు నిల్లే, అయ్యేది విప్పేది పెళ్ళే కదా వేణు. మరి వేణు అంటే అసలు ఎవరినన్నా అడిగేవ పోయినా అసలు పేరు పెట్టింది ఎవరా మనకి? వాళ్ళన్నా అడిగే ఈ సౌండ్ ఏంటి ఇంతేనా? హరే కృష్ణ. కొంచెం దగ్గరదే బాగున్నట్టుంది. సరే అది అతివృష్టి అనావృష్టి సరే. కానీ వేణు అంటే అర్థం ఏంటి? అది ఎవరంటారు? ఇది నువ్వు వేణు, అది ఫ్యాను, ఇక్కడ నేను, నీకేం తెలియకపోతే గాను. ఫ్యాన్ అంటే అదిగో చూపిస్తాం, నేనంటే చూపిస్తాం, మరి వేణు అంటే ఏంటి ఎవరు అంట? వేణు అంటే ఇంకెవరు చెప్తారు? ఇంకా పిల్లలు ఎవరన్నా ఉన్నారా? పిల్లలు వేణు అంటే ఎవరు చెప్తారు? పిల్లల పిల్లలు ఎవరు లేరా? సరే పెద్దోళ్ళు చెప్పండి వేణు అంటే ఏంటి గట్టిగా. కృష్ణుడు చేతిలో ఉండే ఫ్లూట్. ఫ్లూట్ తెలుసా? ఫ్లూట్ ఎలా ఉంటుంది? ఒకసారి ఫోన్ కొట్టు. కృష్ణ ఎలా నిలబడతారు చూపించరా? కొట్టినమ్మా, చెప్పలు కొట్టినమ్మా. హరే కృష్ణ. ఓకేనా? హరే కృష్ణ. రైట్. సో కాబట్టి సో మరి వేణువుని ధరించినటువంటి వాడు కృష్ణుడి దగ్గర ఇంకా ప్రారంభం కదా. ఒకటి వేణు, ఇంకోటి మురళి, ఇంకోటి వంశీ.